ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ادعوا ربكم تضرعا وخفيا غوروا سودر سودري ملارا ధార్మిక మిత్రులారా ఏకాంతంలో ఆరాధన చేయటం వల్ల కలిగే లాభాలేంటి మరియు దాన్ని కలగ ఔన్నత్యము విశిష్టత ఏంటి? సోదర మహాశైలారా, అల్లా సుబ్హాను వ తాలా అతి స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో సర్వ మానవుల జీవిత లక్ష్యం ఏమిటి, మేము మానవుల్ని ఎందుకు సృష్టించామో దాన్ని స్పష్టంగా తెలపడం జరిగింది. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్ 51వ సూర దారియాతులో 56వ వచనంలో స్పష్టంగా తెలియజేశారు, మేము జిన్నాతులను మానవులను కేవలం మా దాస్యము కొరకే, మా ఆరాధన కొరకే మేము సృజించాము. సోదరులారా, మనందరి యొక్క పుట్టుక పరమార్థము, మన ధ్యేయము, జీవిత లక్ష్యము మనందరి సృష్టికర్తను గుర్తించి ఆ అల్లాను ఆరాధించడమే మన జీవిత లక్ష్యము. ఇదే విషయాన్ని అల్లా సుబ్హానహు తాలా వేరే సూరాలో వేరే విధంగా తెలియజేశారు. 67వ సూరా సూర ముల్కులో 4వ వచనంలో తెలియజేశారు, అల్లది ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. 2వ వచనంలో తెలియజేశారు, మేము జీవన్ మరణాలను సృష్టించింది మిమ్మల్ని పరీక్షించడం నిమిత్తము, మీలో మంచి పనులు చేసేవారెవరు. అంటే మన జీవిత లక్ష్యము అల్లా ఆరాధన చేయటము, మరియు అల్లా ఆరాధనలో ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో అల్లా ఈ యొక్క మార్గములో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కూడా. కాబట్టి పరీక్ష అనేది తప్పకుండా వస్తుంది, కానీ మన జీవితంలో ఆరాధన అనేది అల్లాను చేస్తూనే మన జీవితం కొనసాగుతూ ఉండాలి. అయితే సోదర మహాశైలారా, మనము ఏదైతే బహిర్గతంగా కొన్ని ఆరాధనలు చేస్తామో వాటికన్నా ఏకాంతంలో ఒంటరిగా చేసే ఒక ఆరాధనలకు ఎంతో విశిష్టత చెప్పబడింది, ప్రాముఖ్యత చెప్పబడింది. వాటి గురించి ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సోదర మహాశైలారా, మన శరీరములో అతి విలువైనది, కీలకమైనది, అతి ముఖ్యమైనది మానవ శరీరంలోనిది మానవుని మనస్సు, హృదయం. అది సరిగా ఉంటేనే మానవుని యొక్క ఇతర అవయవాలు కూడా సరిగా ఉంటాయి. అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి మరియు భక్తి పరాయణుల యొక్క నాయకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అలా ఇన్న ఫిల్ జసది ముదగ, వినండి మీ యొక్క శరీరములో ఒక ముక్క ఉంది, మాంస ముక్క ఉంది, మాంస ముద్ద ఉంది. ఇదా సలుహల్ సలుహల్ జసదు కుల్లు వైదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లు. ఒకవేళ అది గనక బాగుంటే అన్ని వస్తువులు బాగి ఉంటాయి, ఒకవేళ అది గనక చెడిపోతే పూర్తి శరీరము, దేహం కూడా చెడిపోతుంది. అలా వహియల్ కల్బు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అదే మానవ హృదయం. కాబట్టి సోదర మహాశైలరా, మనము ఏదైతే ఆరాధనలు చేస్తున్నామో, ఇబాదాత్ ఆరాధనలు, సదాచరణలు, మంచి పనులు ఏవైతే చేస్తున్నామో అల్లా ప్రసన్నత కొరకు, అది మన మనస్సును బట్టి ఉంటుంది. అంటే మన మనస్సులో మనం ఏదైతే ఆలోచనతో, భావంతో చేస్తున్నామో, ఏ సంకల్పంతో చేస్తున్నామో, ఏ నియతో చేస్తున్నామో, దానికి అనుగుణంగా మనకు ప్రతిఫలం ఉసగబడుతుంది. కాబట్టి మనం చేసే పని మంచిదై ఉండాలి, మరియు ఆ మంచి పని వెనుక సదుద్దేశం కూడా ఉండాలి, అల్లా ప్రసన్నత చూరగొర యొక్క అభిలాష, ఆకాంక్ష కూడా ఉండాలి. అప్పుడే మనకు అల్హమ్దులిల్లాహ్ పూర్తి ప్రతిమ కలుగుతుంది. అయితే సోదర మహాశైలారా, మన మనస్సును పైన ఎన్నో రకాలటువంటి ఒక శైతాన్ ప్రేరేపణలు కల్పిస్తూ ఉంటాడు. దీన్నే మన అసలాఫ్ సలఫ్ రెండు రకాలుగా చెప్పారు, శుభహాత్ షహవాత్. శుభహాత్ అంటే రకరకాల ధార్మిక ప్రశ్నలు, ఆధ్యాత్మిక ప్రశ్నలు అనేవి మన మనసులో రేకెత్తింపజేస్తూ ఉంటాడు. అది ఎందుకు, ఇది ఎందుకు, లేదా అలా ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇలాంటి ధార్మికానికి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఎన్నో విషయాల పట్ల మనకు ప్రేరేపణలు కల్పిస్తూ ఉంటాడు. ఇక రెండవది షహవాత్ అంటే మనోవాంఛలు, చెడు వైపుకు, అశ్లీత వైపుకు, మరియు మనకు శైతాన్ ఏదైతే ఇష్టపడుతుంది
ఆశపడతాడో అలాంటి వైపుకు లాక్కెళ్తూ ఉంటాడు. అయితే మనకు ఈ యొక్క ఆత్మకు మరియు ఆత్మపై దాడి చేసే ప్రేరేపణల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది, పోరాటం జరుగుతూనే ఉంటుంది. మరొక విశ్వాస జరుగుతూనే ఉంటాడు, ముహాసబ ముజాహిదు నఫ్స్, ముహాసబ నఫ్స్ చేస్తూ ఉంటాడు. అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి మానవుడు, ముఖ్యంగా విశ్వాసి. విశ్వాసి మనం మన మనస్సు ఏ మాత్రం కూడా అనువంత కూడా అల్లాకు పట్ల స్మరణ పట్ల ఏ మొరపాటు గురు కాకుండానో మరి షైతాన్ ప్రేరేపణలకు లోబడకుండా ఉండడం కొరకు ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ మనస్సుకు కళ్ళ వేసే ప్రయత్నం చేయాలి, ఆపే ప్రయత్నం చేయాలి. ఎప్పుడెప్పుడు షైతాన్ ఎలాంటి చెడు యొక్క అశ్లీలత లేదా వేరే ఇతర ప్రేరేపణ దుష్ట ప్రేరేపణ కల్పించినప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాటిని తిప్పి కొడుతూ దూరంగా ఉండడం అనేది విశ్వాసి చాలా ఇష్టం. అందుకనే మన అస్లాఫ్ జీవితాలను కనుక చూస్తే సియరు ఇలామ నుబల, సియరు ఇలామ నుబల అనేక పెద్ద గ్రంథం ఏదైతే ఉందో అందులో సుబ్హానల్లా అందులో ఎన్నో ఒక మన అస్లాఫ్ ఎవరైతే తాబిఈన్లు తబే తాబిఈన్లు మరి సహాబాలు ఎవరైతే వారి యొక్క జీవిత చరిత్ర ఉందో వారు ఏ విధంగా తమ జీవితాన్ని గడిపించారో ఆధ్యాత్మిక జీవితాన్ని అందులో ఉన్నాయి. షద్దా బిన్ ఔస్ రహ్మహుల్లా గురు గారి గురించి వస్తుంది. ఆయన అంటారు, నేను నా మనస్సును సరిచేయడం కోసం, నేను నా మనస్సును హృదయాన్ని సంస్కరించడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. అల్లాహు ఆలోచించారు సుదల్లారా, షద్దాద్ బిన్ ఔస్ రహ్మహుల్లా గారు అంటున్నారు, నా మనస్సును నా హృదయం సంస్కరించడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. 20 ఇయర్స్, 20 సంవత్సరాలు ఆయన తన ఆత్మతో తన హృదయంతో ఇలా పోరాడుతూనే ఉన్నాడు. చివరికి దాన్ని తన యొక్క అదుపులోకి తెచ్చుకున్నాడు. తన అదుపులో కంటే శరీరత అదుపులోకి తెచ్చుకున్నాడు. చెడు పనులు కానీ చెడు ఆలోచనలు కానీ లేకుండా కేవలం అల్లా విధేయతలోకి తెచ్చుకున్నాడు. మరి నావుదు బిల్లా తాబైన్ వల్ల చెడు పనులు చేసేవారా? అలా కాదు, కానీ వారు మరింత శ్రమించేవారు, మరింత శ్రమించేవారు. మనలాగా ఈరోజు ఎంత కాలాన్ని మనం వృధా చేస్తున్నాము, మనకు నావుదు బిల్లా ఈ రోజులో చెడు అనేది ఎంత సులువైంది. మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా ఫోన్లు ఉన్నాయి, మిగతా ఇంకెన్నో ఉన్నాయి. ప్రపంచంలోకి మనం అడుగు పెడితే, మార్కెట్లోకి అడుగు పెడితే మొత్తం అశ్లీలత చెడు అనేది మనల్ని ఆహ్వానిస్తూ పురుగులు పుడుతూ ఉంటుంది. అలాంటి యొక్క వాతావరణం మనం ఉన్నాము, కానీ వాళ్ళ వాతావరణం సుబ్హానల్లా తాబిఈన్లు సహాబాలను చూసిన వారు, వారి యొక్క చరిత్ర విన్నవారు, మరి అలాంటి వారు ఇంతగా శ్రమిస్తే మనం ఎంత శ్రమించాలో కాస్త ఆలోచించండి. సోదరులారా, ఈరోజు ఎవరైతే మనస్సును షరియత్కు అనుగుణంగా చేసుకుంటారో అతడే నిజమైన ముస్లిం. ప్రవక్త గారు కూడా తెలియజేశారు, ఎవరు మన యొక్క అల్లా అజ్జవజల్లా ఏదైతే శరియత్ను తీసుకొచ్చారో దాన్ని మన యొక్క మనోవాంఛలకు, మన మనోవాంఛల్ని మన మనస్సును శరియత్కు అనుగుణంగా చేసేయాలి, లోబడేలా చేయాలి. అప్పుడే మనం నిజమైన విశ్వాసి కూడా కాగలుగుతాము. కాబట్టి సోదర మహాశైలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అబూదర్ గిఫారి రహమత్ రది అల్లాహ్ తలాన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అల్లా అజ్జవజల్లా ముగ్గురి వ్యక్తుల్ని ఇష్టపడతారు, ప్రేమిస్తాడు, మరి అదే విధంగా ముగ్గురు వ్యక్తుల్ని అసహించుకుంటాడు, ఇష్టపడడు అని. అల్లా సుబ్హాను తాలా ఎవరైతే ఇష్టపడతారో వారి గురించి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి అల్లా అజ్జవజల్లా అతన్ని, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాని లేదా అతడు ఒక వ్యక్తి ఒక సైన్యానికి నాయకుడుగా చేయబడి ఎప్పుడు ఏదైనా ఒక యుద్ధంలోకి పంపబడ్డాడో, మరి ఆ ఒక ఆ వ్యక్తి ఏ నాయకుడిని అయితే ఆ సైన్యానికి ఆ యుద్ధానికి సైన్యానికి నాయకుడుగా చేయబడ్డాడో అతడు ఆ యుద్ధంలో పాల్గొన్నాడు, లేదా అతడు అతని సైన్యం మొత్తం అల్హమ్దులిల్లా అమరగతి పొంది షహాదత్ను ఎవరైతే సవిచూశారో వారు అల్హమ్దులిల్లా అల్లా ఇష్టపడతారు, లేదా వారికి అల్హమ్దులిల్లా విజయం ప్రాప్తమైంది. ఇలా ఒకవేళ చనిపోయినారు, షహాదత్ పొందారు, లేదా విజయం ప్రాప్తి అయింది, ఇలా ఉన్న వ్యక్తిని అల్లా అజ్జవజల్ అలాంటి నాయకుని ఇష్టపడతాడు. ఇక రెండవది, ఒక కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆ ప్రయాణం చేస్తున్న మరొక వ్యక్తి ప్రయాణంలో ఉన్నారు, ఆ ప్రయాణంలో ఒక వ్యక్తికి అల్హమ్దుల్లా తన ఒక నాయకుడు ఎన్నుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణంలో బయలుదేరుతూ ఒక చోట విడిది చేశారు, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు వారు అంటారు, మీరందరూ విశ్రాంతి తీసుకోండి, నేను మేల్కొని ఉంటాను, మనం మన సమయానికి మళ్ళీ మిమ్మల్ని మేల్కొల్పుతాను అని వారందరినీ కూడా నిద్రింపజేసి విశ్రాంతి తీసుకుని వచ్చేసి ఇతడు మాత్రం ఆ నాయకుడు మాత్రం ఆ ప్రయాణంలో ఎవరైతే నాయకుడుగా ఉన్నాడో, ప్రయాణంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో ఆయన అతడు ఏం చేస్తారు, వారు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఇతడు అల్హమ్దులిల్లా నమాజు చేస్తారు, ఒంటరిగా అందరూ నిద్రిస్తున్నారు. అలాంటి సమయంలో ఎవరైతే అల్హమ్దులిల్లా నమాజు చేస్తూ ఉంటారో మరి వెంటనే నమాజు చేసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా మెలకులు పెడతాడు, మన పదండి మన సమయం అయిపోయింది, ఇక్కడ మనం బయలుదేరతాము అని ఈ విధంగా అల్హమ్దులిల్లా వెళ్తుంటారు. ఇక మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో,
తన యొక్క పడోసి, తన యొక్క ఇరుగు పొరుగు ఉన్న వ్యక్తి ఎవరైతే తన బాధిస్తాడో అంటే ఏదైనా హింస గురి చేస్తాడో బాధిస్తాడో దాని పట్ల సహనం వహిస్తాడు. సహనం వహిస్తూనే ఉంటాడు. కొంతమంది ఉంటారు అలా, కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు, సహనం పాటిస్తూ ఉంటాడు. అతన్ని గురించి కూడా అంటే అతనికి బాధ పెట్టాడు, అతనికి బాధ కలిగించే మాటలు మాట్లాడు, కేవలం ఓపిక వహిస్తాడు, ఓర్పు వహిస్తాడు, సహనం వహిస్తాడు. చివరికి అతని మృత్యు అనేది వారిద్దరిని వేరు చేస్తుంది, చనిపోతాడు. అంటే తన ఇరుగు పొరుగు వారి యొక్క హింసలకు బాధలకు సహనం పాటించే వ్యక్తిని అల్లా సుబ్హానల్లా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఇక అల్లా సుబ్హానల్లా ఎవరు ఇష్టపడడు, ఎవరైతే వ్యాపారస్తుడు, ఎవరైతే అబద్ధాలు లేదా ప్రమాణాలు చేస్తాడో అలాంటి వ్యక్తిని అల్లా ఇష్టపడడు. లేదా గర్వపడే ఒక పేదరికం బీదవాడు, బీదరికం ఉన్నాడు కానీ గర్వం అతనిలో ఉంటుంది, అలాంటి వాడిని అల్లా ఇష్టపడడు. ఇక ఎవరైతే పిసినారి వాడు, ఖర్చు పెట్టే తక్కువ పిసినారి, మరి అందులో కూడా ఏం చేస్తాడు, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి తన మేలును తన యొక్క డాంబికాలను చాటుకునేవాడు, ఇలాంటి ముగ్గురిని వ్యక్తులు ఇష్టపడడు. ఈ యొక్క హదీసు సహీహ్ జామియు సగీర్లో 3074లో వచ్చింది. సుదర్లారా, ఇక్కడ మనం గనక ముగ్గురిని ఎవరైతే ఇష్టపడతారో అక్కడ మనం చూసుకున్నట్లయితే సుబ్హానల్లా, అందులో 3 విషయాలు మనకు అందులో ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే నాయకుడిగా చేశారో అతని యొక్క లక్ష్యము అల్లా ఒక మార్గంలో అల్హమ్దులిల్లాహ్ షహాదత్ పొందాలని, అతని మనస్సులో ఒక దృక్పథం అనేది మరియు ఆలోచన సంకల్పం ఉంది, దాని గుణంగా అతను ఇష్టపడతాడు. 2వ వ్యక్తి, ఇక ఎవరికి తెలియదు, తను విశ్రాంతి తీసుకున్నాడు ప్రయాణంలో, విశ్రాంతి తీసుకుంటాను, విశ్రాంతి తీసుకుందాం మనందరము, నేను సమయానికి లేపుతాను, మిమ్మల్ని నిద్ర మేల్కుతాను, తర్వాత మనందరం బయలుదేరదామని అంటారు. కానీ అతను నిద్రించడు సుబ్హానల్లా. ఆ సమయాన్ని ఏకాంతములో ఒంటరిగా నమాజు స్థాపిస్తాడు సుబ్హానల్లా. అల్లా ఒక సన్నిధిలో ఏకాంతములో అల్లాతో ఒక మంతనాలు జరుగుతూ ఉంటాడు సుబ్హానల్లా ఆ వ్యక్తి. ఇక 3వ వ్యక్తి కూడా అల్లా కొరకు సహనం పాటిస్తాడు సుబ్హానల్లా, అల్లా కొరకు సహనం పాటిస్తాడు, ఓపిక వహిస్తాడు. ఇలాంటి 3 వ్యక్తిని కూడా అల్లా సుబ్హానల్లా ఇష్టపడతారు. అంతేకాదు సోదర మాషాలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అల్ జాహిరు బిల్ ఖుర్ఆని కల్ జాహిరు బిస్ సదఖా, అల్ ముసిర్రు బిల్ ఖుర్ఆని కల్ ముసిర్రు బిస్ సదఖా. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక హదీస్ అబూ దావూదులో వచ్చింది, ఎవరైతే ఖురాన్ను కాస్త బిగ్గరగా చదువుతారో వారు బహిర్గతంగా అంటే అందరి ముందు దాన ధర్మాలు చేసిన వ్యక్తితో సమానము. ఇక ఖురాన్ను ఎవరైతే చాలా గోప్యంగా దగ్గి స్వల్ప ఒక గొంతుతో బిగ్గరగా కాకుండా ఎవరైతే గోప్యంగా చదువుతారో, స్వల్ప కంఠంతో చదువుతారో, వారు కూడా రహస్యంగా గోప్యంగా దాన ధర్మాలు చేసిన వ్యక్తితో సమానం. అంటే ఇక్కడ ఎవరికీ తెలియకుండా చాలా గోప్యంగా మరియు కేవలం తనకు తన ప్రభువుకు తెలిసే విధంగా దాన ధర్మాలు చేయడము, ఖురాను చదవడం కూడా అంతే గొప్ప విషయం అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఏంటి తెలిసేది, మనము అందరికీ తెలిసే విధంగా 10 మంది చూసే విధంగా మనం పని చేయకూడదు. మనము చాలా సీక్రెట్గా అంటే అల్లా ఒక ప్రసన్నత పొందాలి, వారు ఏకాంతంలో ఒంటరిగా చేసే పని ఇది చాలా అల్లాకు ఇష్టము. దీని గురించి ఇక్కడ హదీసులో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఖురాన్ కూడా చాలా బిగ్గరగా కాకుండా స్వల్పంగా గోప్యంగా చదవాలి. ఎందుకంటే అల్లా సుబ్హానహు తాలా మనం బిగ్గరగా చదివిన వింటాడు మరియు బహిర్గతంగా చదివింటాడు, కానీ అతి గోప్యంగా చదవడం అనేది ఇది అల్లాకు ఇష్టమైన విషయం. అందుకనే జుబైర్ బిన్ అవామ్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటూ ఉండేవారు, మనిస్తతఅ మినకుమ్ అన్ యకున లహు ఖబ్అం మిన్ అమలి సాలిహ్ ఫలియఫ్అల్. జుబైర్ బిన్ అవామ్ రదియల్లాహు తఆలా అన్హు గారు అందుకనే అంటారు, మీలో ఎవరికైతే శక్తి ఉంటుందో వారు ప్రయత్నించండి, వారు కొన్ని సదాచరులను చాలా గోప్యంగా చేసే ప్రయత్నం చేయండి. అలా చేయదలిస్తే అలానే చేయండి, ముఖ్యంగా అంటే అత్యధికంగా మీరు మీ యొక్క సదాచరులను గోప్యంగా చేయండి. ఇతరులకు తెలిసే అందరి ముందు కానీ ఇతరులకు తెలిసే విధంగా కాదు, చాలా గోప్యంగా చేయండి అని జుబైర్ బిన్ అవామ్ రదియల్లాహు తఆలా అంటూ ఉండేవారు.